మన మంచి చందమామ కథలకు స్వాగతం. చందమామ కథల్లో ఈరోజు చెప్పబోయే కథ విధిలిఖితం. పట్టు వదిలిన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం గీసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, మానవులు మూర్ఖులే. ఏటికి ఎదురీదినట్టు విధిలిఖితాన్ని ప్రతిఘటించి చూస్తారే గాని వారి ప్రయత్నాలు పూర్తిగా విఫలమవుతాయి. ఇందుకు నిదర్శనంగా నీకు గుణాంకుడు అనే రాజకథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను" అంటూ ఇలా చెప్పసాగాడు. లావాణపుర రాజు గుణాంకుడు దూరాన ఉన్న అరణ్యాలలో వేటాడబోయి వేట తమకంలో తన పరివారానికి కూడా అందకుండా కీకరణ్య మధ్య ఉండగా చీకట పడింది. ఆ రాత్రికి ఆయన ఆ అరణ్యంలో ఉండే ఒక వేటగాడి గుడిసెలో తలదాచుకోవలసి వచ్చింది. ఆ గుడిసెలో వేటగాడు, అతని భార్య, వారం రోజుల క్రితం పుట్టిన వారి బిడ్డ మాత్రమే ఉన్నారు. వేటగాడు రాజును గుర్తించలేదు గాని ఎవరో గొప్పవాడై ఉంటాడనుకుని మర్యాద చేసి తనకున్న దానిలోనే ఆ రాత్రికి భోజనం పెట్టి రాజు పడుకునేటందుకు తోలుపరిచాడు. హంసతూలిక తల్పం మీద పడుకునే గుణాంకుడికి ఆ ఇగుడు దిగుడు నేల మీద పరిచిన తోలు ఏమాత్రమూ నిద్ర పట్టనివ్వలేదు. తెల్లవారుజామున కాస్త కలత నిద్ర పట్టేసరికి రాజుకు కల వచ్చింది. ఆ కలలో ఎవరో అస్పష్టంగా కనిపించి, "రాజా, ఈ గుడిసెలో ఉన్న పసిగుడ్డు ఎవరనుకున్నావు? నీకు కాబోయే కోడలు. ఈమె లోకోత్తర సుందరి అవుతుంది" అన్నట్టు తోచింది. రాజు నిర్ఘాంతపోయి లేచి కూర్చున్నాడు. ఈ వేటగాడి కూతురు తనకు కోడలు కావటమేమిటి? తన బంధులో ప్రాణం ఉండగా అలా జరగడానికి వీల్లేదు. ఇది విధి లిఖితమైతే దాన్ని తప్పించటం తన చేతిలో ఉన్న పని. బాగా తెల్లవారినాక రాజు తన రాజధానికి ప్రయాణమవుతూ వేటగాడితో, "నీ నీ దేశపు రాజును, మీ పిల్ల ఈ అరణ్యంలో పెరిగి ఏం బాగుపడుతుంది? దాన్ని నాకు ఇచ్చేస్తే నేను మా రాజభవనంలో ఉంచి పెంచి పెద్దదాన్ని చేసి మీ రుణం తీర్చుకుంటాను" అన్నాడు. రాజు ఇలా అంటుంటే ఏమి సమాధానం చెప్పాలో వేటగాడికి కానీ వాడి భార్యకు కానీ తోచలేదు. చివరకు వేటగాడు చేతులు నిలుపుకుంటూ తమ చిత్తం అన్నాడు. అతని భార్య ఆ పసిగుడ్డును పొత్తెళ్లలో చుట్టి రాజు చేతికి అందించింది. ఆ మూటతో సహా రాజు తన గుర్రాన్ని ఎక్కి బయలుదేరాడు. ఆయన కొన్ని మైళ్ళు వెళ్ళాక తన చేతిలో ఉన్న మూటను దారి పక్కన పొదల్లోకి విసిరేసి, "ఇక నా కోడలివి ఎలా అవుతావో చూస్తాను" అనుకుంటూ తన నగరుకు వెళ్ళిపోయాడు. తర్వాత కొంతసేపటికి అటుగా ఒక రైతు వచ్చాడు. అతనికి పొదల మధ్య నుంచి చంటబిడ్డ ఏడుపు వినిపించింది. వెళ్ళి చూస్తే గుడ్డల చుట్టలాగా ఉన్నది. ఆ గుడ్డల మధ్య పసిగుడ్డు కనిపించింది. చాలాకాలంగా బిడ్డల కోసం ముఖం వాచిన ఆ రైతుకు ఆ బిడ్డను చూడగానే పరమానందమయ్యింది. అతను ఆ బిడ్డను తీసుకుపోయి తన భార్యకి ఇచ్చాడు. ఆ విధంగా వేటగాడి కూతురు రైతు ఇంట మూడేళ్ల పాటు అల్లారు ముద్దుగా పెరిగింది. ఆ పిల్లకు వాణి అని పేరు పెట్టారు. ఇంతలో మళ్ళీ రాజు రైతు ఉండే పల్లెకి రావడం తటస్థించింది. రైతు ఆయనకు తాగడానికి పాలు ఇచ్చాడు. రాజు రైతు ఇంట పెరుగుతున్న వాణిని చూసి, "మీ పిల్ల చాలా అందంగా ఉన్నది" అని అభినందించాడు. "వాణి మా కన్న కూతురు కాదు మహారాజా, ఎవరో కనిపారేసిన బిడ్డ. మూడేళ్ల క్రితం పసిగుడ్డుగా మాకు పొదల్లో దొరికింది. అయినా మేము దీన్ని సొంత బిడ్డగానే పెంచుకుంటున్నాం" అన్నాడు రైతు. రాజు గతుక్కుమన్నాడు. "ఆ వేటగాడి పిల్ల ఎప్పుడో చచ్చిపోయి ఉంటుందనుకున్నాను, కానీ అలా జరగలేదు. విధికి తనకు పోటీ జరుగుతున్నదన్నమాట. ఈ పోటీలో తాను నెగ్గి తీరాలి. ఈ పిల్లను నేనే పెంచుకుంటాను. మీ ఇంటికన్నా మా రాణి వాసంలో ఎన్నో రెట్లు సుఖంగా బతుకుతుంది. ఏమంటావు?" అని రాజు రైతును అడిగాడు. పిల్లను రాజుకివ్వటం రైతుకు కానీ అతని భార్యకు కానీ ఏమాత్రమూ ఇష్టం లేదు. అయినా రాజు మాట కాదనడానికి లేదు గనక చిత్తం అలాగే చెయ్యండి" అన్నాడు రైతు. రాజు వాణిని తన గుర్రం మీద ఎక్కించుకుని బయలుదేరి దారిలో తగిలిన చిన్న నదిలోకి ఆమెను తోసి తన దారిని తాను వెళ్ళిపోయాడు. వాణి నీటిలో కొంత దూరం కొట్టుకుపోయి పొరుగున ఉన్న రాజ్యంలో రేవు చేరింది. ఆ సమయానికి ఆ దేశ ప్రాణి రేవుకు స్నానానికి వచ్చి నీటిలో కొట్టుకొస్తున్న పిల్లను చూసి తన నౌకర్ల చేత తీయించింది. స్పృహ తప్పిన వాణి కొంతసేపటికి స్పృహ రాగానే, "నీ పేరేమిటమ్మా?" అని రాణి అడిగితే వాణి అని ఆ పిల్ల సమాధానం చెప్పింది. ఆ పిల్ల అందం చూసి రాణి ముగ్ధురాలై తనకు ఆడపిల్లలు లేనందున
వాణిని తన కుమార్తెలాగా పెంచి పెద్ద చేసింది. యుక్త వయసు వచ్చేసరికి వాణి అద్భుత సౌందర్యవతిగా తయారయ్యింది. ఆ సమయంలో ఒకసారి లావాణ దేశపు రాజకుమారుడు ఈ దేశానికి రావటం తటస్థించింది. ఆ యువకుడు వాణిని చూడగానే ఆమెను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్నాడు. వాణిని పెంచిన రాణి అభ్యంతరం చెప్పలేదు కానీ వాణి తన గర్భవాసాన పుట్టిన పిల్ల కాదని, తనకు మూడేళ్ల పిల్లగా ఏట్లో కొట్టుకుపోతూ దొరికిందని, అందుకు అభ్యంతరం లేకపోతే పెళ్లి విషయం నిర్ణయించుకోమని రాజకుమారుడితో అన్నది. మా నాన్నగారి అనుమతి తీసుకువచ్చి పెళ్లాడతాను, వాణి మీ కన్న కుమార్తె కాకపోయినా నాకేమీ అభ్యంతరం లేదు అని రాజకుమారుడు తన తండ్రి వద్దకు వెళ్ళి విషయాలన్నీ చెప్పాడు. గుణాంకుడు అంతా విని నిర్ఘాంతపోయాడు. విధిదే పై చేయి అవుతుందని ఆయన అనుకోలేదు. ఆయన తన కొడుకుతో, నీ నీ పెళ్లికి ఎంత మాత్రమూ ఒప్పను, నా తర్వాత సింహాసనం మీద కూర్చోవలసిన వాడివి, కులగోత్రాలు లేనిదాన్ని ఎలా పెళ్లాడతావు అన్నాడు. రాజకుమారుడు తండ్రిపై తిరగబడి, నేను వాణిని పెళ్లాడడానికి మీ సింహాసనమే అడ్డమైతే అది నాకు అవసరం లేదు. నేను వెళ్ళి నేను వరించిన కన్యను పెళ్లాడుతున్నాను. మీరు నన్ను ఆహ్వానిస్తేనే కానీ నేను తిరిగి ఈ దేశంలో అడుగుపెట్టను అంటూ వాణి ఉన్న చోటుకు వెళ్ళిపోయాడు. రాజు తన ఓటమి పూర్తి అయినట్టు గ్రహించాడు. ఆయన తన కొడుకు వివాహానికి హాజరైనాడు. పెళ్లిపేటల మీద తన కొడుకును కోడలిని చూడగాని ఆయనకు ఆశ్చర్యం వేసింది. వాణి కన్నా అందమైన కోడలు రాజు టీవీ గడది నూరేళ్లు వెతికినా తనకు దొరకదు. ఈ వివాహానికి చాలామంది రాజులు వచ్చారు. అందరూ వాణిని మెచ్చుకున్న వాళ్ళే. ఇన్నేళ్లుగా తాను ఈ వివాహం జరగకుండా ఉండగలందులకు అన్ని పాటలు ఎందుకు పడినది రాజుకు అర్థం కాలేదు. ఆయన తన కొడుకును కోడలిని తన రాజధానికి తీసుకుపోయి అరణ్యంలో ఉన్న వేటగాన్ని అతని భార్యను పిలిపించి, ఇదిగో మీరు కన్న పిల్ల, నా కోడలయ్యింది అని రైతును రైతు భార్యను పిలిపించి, ఇదిగో మీరు పెంచిన వాణి, నా కొడుక్కి చేసుకున్నాను అని చెప్పి వారందరికీ తన నగరంలో నివాసాలు ఏర్పాటు చేశాడు. వాళ్ళందరూ ఇంత రాజుగారి సెలవే అనుకున్నారు. బేతాళుడి కథ చెప్పి, రాజా విధి లిఖితం ముందే తెలుసు కూడా రాజు దాన్ని తప్పించడానికి అన్ని పాటలు ఎందుకు పడ్డాడు? నిజంగా తాను విధి లిఖితాన్ని మార్చగలడనేనా? అలాంటి వాడు చివరకు విధి లిఖితాన్ని ఎందుకు ఆమోదించాడు? ఈ సందేహానికి సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మానవుడు చేసే ప్రయత్నం అంతా తన ఇచ్చను కొనసాగించడానికే. సమర్థులైన వారెవరు పరిస్థితులకు తల ఒగ్గరు. రాజుకు విధి లిఖితం ముందుగా తెలిసిన కారణం చేత అతను దాన్ని తప్పించాలని మరింత పట్టుదల వహించాడు. అది ఆయనలో విశేషమే గాని తప్పు పట్టదగినది కాదు. వేటగాడి కుమార్తె తన కోడలవుతుందని ముందుగా తెలియనట్టయితే వివాహ సమయంలో ఆ సంగతి తెలిసిన రాజు అభ్యంతరం చెప్పి ఉండడు. ఆ సమయానికి వాణి ఆయన కోడలు కావటానికి అర్హురాలుగానే ఉన్నది. కానీ వేటగాడి ఇంట ఉండిన పసిగుడ్డు తనకు కోడలు కావడానికి ఎంతమాత్రమూ అర్హురాలుగా లేదు. మరొక విషయం ఏమిటంటే, విధి లిఖితం ప్రకారం జరగడానికి రాజే 2 సార్లు సాధనమయ్యాడు. అలా విధి చేత కీలుబొమ్మ కావడానికి ఎంతటి వాడికి అభ్యంతరం ఉండదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. కథ కంచికి మనం ఇంటికి. తిరిగి మరొక మంచి కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.